హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి ఈ ఇవాళ వీడియోలో మనము నాలుగు రకాలుగా సేఫ్ బెల్ట్ ఏ విధంగా కుట్టుకోవాలో ఈజీ మెథడ్లో చూద్దాము సేఫ్ బెల్ట్ని మనము క్రాస్ బెల్ట్ అంటాము క్రాస్ పట్టి సేఫ్ పట్టి ఇలా రకరకాలుగా చెప్పుకుంటాం కదా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఏది ఈజీ మెథడ్గా అనిపిస్తే దాన్ని అయితే మీరు కుట్టుకోండి కస్టమర్స్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఇక్కడ సేఫ్ బెల్ట్ అనేది నేను బ్లౌజ్ క్లాత్లో ఒకటి తీసుకొను లైనింగ్ క్లాత్లో ఒకటి తీసుకోను బ్లౌజ్ క్లాత్లో మనకు ఒకటే వస్తుంది లైనింగ్ క్లాత్లో రెండు సేఫ్ బెల్ట్లు అయితే వేయాలి కాకపోతే నేను ఇక్కడ ఒకటే వేస్తున్నాను బ్లౌజ్ క్లాత్ మనము ఫస్ట్ అయితే రైట్ సైడ్ పెట్టుకోవాలి అంటే రాంగ్ సైడ్ కిందకుండి రైట్ సైడ్ పైకుండేటట్టు పెట్టుకోవాలి దానిపైన లైనింగ్ పెట్టి ఒక్కట్టయితే వేసేసాం కదా ఇప్పుడు లైనింగ్ని పక్కకైతే ఇలా మలిచేద్దాం పక్కకు మలుచేసి లైనింగ్ మీదే ఇంకొక కుట్ట అయితే మనము వేసుకోవాలి ఇలా కుట్టేయడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే మనకి ఎంత స్ట్రైట్గా వంగన క్లాత్ అయినా నిటారుగా నిలబడిన క్లాత్ అయినా సరే ఈజీగా ఇలా వంగిపోతుందనమాట ఇలా తిప్పేసరికి ఈజీగా వంగిపోతుంది ఇప్పుడైతే మనకి ఒకటి బ్లౌజ్ క్లాత్ ఒకటి లైనింగ్ క్లాత్ లోపల అయితే ఖర్చు అయితే ఉండిపోయింది కదా బయటికి ప్లెయిన్గా నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు రెండు సమానంగా అయితే కటింగ్ చేసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా సమానంగా రెడీ చేసుకోవాలి ఇది బేసిక్గా సేఫ్ బెల్ట్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలి లైనింగ్ పీసులు అయితే రెండు వేసుకోవాలి మర్చిపోవద్దు సరేనా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా రెడీ చేసుకున్నాం కదా ఫస్ట్గా మనము సేఫ్ బెల్ట్ ఈజీ మెథడ్లో ఏ విధంగా వేసుకోవాలో ఫస్ట్ మెథడ్ అయితే చూద్దాము ఫస్ట్ పద్ధతి అయితే చూద్దాము ఇక్కడ బ్లౌజ్ క్లాత్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఎప్పుడైనా ఉక్కు పట్టీ నుండే సేఫ్ బెల్ట్ కుట్టాలి సరైన ఉక్కు పట్టీ నుండి అయితే కుట్టుకోవాలి సేఫ్ బెల్ట్ అనేది నేనైతే చూడండి అక్కడ ఆ సేఫ్ బెల్ట్ ఇందాక చూపించింది వేరు ఇది వేరు ఇది లోపల బయట సేమ్ కలర్లో అయితే ఉంది అది మీరు అబ్జర్వ్ చేయండి అయితే ఈ సేఫ్ బెల్ట్ వచ్చేసి మనము ఈ విధంగా చూడండి కిందకైతే పెడుతున్నాను మన ఫ్రంట్ పార్ట్ కంటే సేఫ్ బెల్ట్ అనేది ఒక పావు ఇంచు ఎక్కువే పెట్టాలి రెండు సమానంగా పెట్టకూడదు ఒక పావు ఇంచు ఎక్కువే పెట్టాలి సేఫ్ బెల్ట్ ఎక్కువ ఉండాలి ఆ విధంగా నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి ఇప్పుడు ఒకటి లైనింగ్ క్లాత్ ఒకటి బ్లౌజ్ క్లాత్ అన్నాం కదా బ్లౌజ్ క్లాత్ అనేది మన ఫ్రంట్ పార్ట్ సీదాలో ఉంటుంది చూడండి రైట్ సైడ్కి పెట్టుకోవాలి కిందకున్నది రాంగ్ సైడ్ లైనింగ్ సైడ్ అయితే పెట్టాలి ఇది ప్లెయిన్ క్లాత్ కాబట్టి మీకు అయితే అంత అర్థం కాదు మామూలుగా ఈ విధంగా ఇటు రైట్ సైడ్ బ్లౌజ్ క్లాత్ ఉండేటట్టు చూడాలి లోపల వచ్చేసి లైనింగ్ ఉండేటట్టు చూసుకోవాలి దీనికైతే ఇన్విజిబుల్ కాదు ఖర్చు అయితే కనిపిస్తుంది అనమాట ఖర్చు కనబడేటట్టు ఫస్ట్ మనకి అదే మెథడ్లో అయితే మేము నేర్చుకునేటప్పుడు మా మేడం అయితే ఆ ఫస్ట్ మెథడే చెప్పారు ఫస్ట్ పద్ధతినే చెప్పారు ఇప్పుడు ఇక్కడైతే ఇందాకైతే సేఫ్ బెల్ట్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసాం కదా అదే అయితే మళ్ళీ నేనైతే చూపిస్తున్నాను ఈ రెండో పద్ధతికి కూడా సేఫ్ బెల్ట్ అదే పద్ధతిలో మనమైతే రెడీ చేసుకోవాలి ఇలా సమానంగా మనము చేసుకున్న తర్వాత సమానంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది లైనింగ్ క్లాత్ బ్లౌజ్ క్లాత్ రెండు సమానంగా అయితే మనము కటింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో పద్ధతి అయితే ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ కూడా నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే డాట్స్ అయితే వేసాను కదా దగ్గరగా షోల్డర్ దగ్గర నుంచి అదే విధంగా దగ్గరగా నేను ఫోల్డింగ్ చేసేసి తీసేసుకున్నాను అక్కడ కుట్టుల్లోకి అంత అయితే వదిలాను అనమాట నేను మనకు పైకి కనిపిస్తుంది రైట్ సైడ్ కిందకున్నది డాట్స్ కుట్టులు అవన్నీ అయితే ఉన్నాయి చూడండి రైట్ సైడ్ సైడ్ వచ్చేసి బ్లౌజ్ క్లాత్ పెడుతున్నాను కిందకు వచ్చేసి లైనింగ్ సైడ్ వచ్చేసి లైనింగ్ క్లాత్ పెట్టేస్తున్నాను ఆ విధంగా పెట్టాక మూడు సమానంగా కింద చెప్పాను కదా మన ఫ్రంట్ పార్ట్ కంటే సేఫ్ బెల్ట్ అనేది కొంచెం ఎక్కువ అంటే ఒక పావించు ముందుకే పైకే పెట్టాలి అలా మూడు సమానంగా ఉండేటట్టు ఖర్చుల్లోకి అయితే దగ్గర దగ్గరగా పావించు కంటే ఎక్కువ హాఫ్ ఇంచు కంటే తక్కువ అలా ఉపయోగించుకోండి అలా చేసుకొని ఒక కుట్టేసుకుంటే మూడు సమానంగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అయితే ఈ సేఫ్ బెల్ట్ కుట్టేగా చూసారా ఈ విధంగా అయితే మనకి ఖర్చు కుట్టే సైడ్ ఖర్చు ఉంది కిందకు కూడా ఖర్చు ఉంది చూశారు కదా ఇంకొకసారి అయితే నేను చూపిస్తాను చూడండి మనం కుట్టే దగ్గర కూడా ఖర్చులు కనిపిస్తున్నాయి ఈ కిందకు కూడా ఖర్చులు కనిపించాలి అయితే అప్పుడు మనము ఉల్టాలో కుట్టేటట్టు అనమాట అంటే రాంగ్ సైడ్ కుట్టాము ఇప్పుడు లోపల ఉన్న రైట్ సైడ్ వచ్చేసి బయటకు తీసేస్తున్నాము బయట ఉన్న రాంగ్ సైడ్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది దీన్ని మనము ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అయితే అనొచ్చు ఇన్విజిబుల్ సేఫ్ బెల్ట్ స్టిచ్చింగ్ అయితే ఇది మనకి బొటిక్ స్టైల్లో కుడుతున్నారు ఇప్పుడు షాపుల్లో ఇంట్లో కూడా ఇదే పద్ధతిలో అయితే ఇప్పుడు అందరూ కుడుతున్నారు ఫస్ట్ పద్ధతి అనేది చాలా తక్కువ మంది అయితే కుడతారు ఈ పద్ధతిని అందరూ ఫాలో అవుతారనమాట చూసారా ఈ విధంగా అయితే మనకి లోపల సైడ్ వచ్చేసి లైనింగ్ పీస్ ఉండేటట్టు బయట సైడ్ వచ్చేసి బ్లౌజ్ క్లాత్ ఉండేటట్టు ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోయేటట్టు ఇన్విజిబుల్గా ఈ విధంగా అయితే కుట్టుకోవాలి ఇది రెండో పద్ధతి ఇప్పుడు మూడో పద్ధతి అనేది చూద్దాము ఈ మూడో పద్ధతిలో వచ్చేసి ఇక్కడ కూడా ఒక లైనింగ్ పీసు అలానే ఒక మెయిన్ పీసులు నేను అయితే ఇక్కడ అయితే తీసుకుంటున్నాను లైనింగ్ ప్లేస్లో వచ్చేసి రెండు క్లాతులు తీసుకుంటున్నాను బ్లౌజ్ క్లాత్ ప్లేస్లో వచ్చేసి ఒకటి తీసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ సేఫ్ బెల్ట్ అనేది ముందే మనము కరెక్ట్గా ట్రిమ్ చేసుకోవడము అది ఏమీ అవసరం లేదు ఇప్పుడు నార్మల్గా పైనకి మనకి షేప్ వస్తే చాలు కింద కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు తర్వాత అయితే మనము కొలతలు చూసుకొని సేఫ్ బెల్ట్ అయితే ఇచ్చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది డాట్స్ వేసి నేను రెడీ చేసి ఇది కూడా దగ్గరగా అలా సుట్టేసామంటే అలా పెట్టాను ఇలా పెట్టాక చూడండి ఇది కూడా రైట్ రాంగ్ అయితే మనం చూసుకోవాలంటే సీదా ఉల్టా చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి మెయిన్ క్లాత్లు ఇప్పుడు లైనింగ్ ప్లేస్లో ఏదైతే పెడతామో ఈ లైనింగ్ క్లాత్లు వచ్చేసి రాంగ్ సైడ్ సరేనా రాంగ్ సైడ్ అయితే పెడుతున్నాను లైనింగ్లు మెయిన్ బ్లౌజ్ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ క్లాత్ సైడ్ అయితే పెడతాను నేనైతే ఇక్కడ సేఫ్ బెల్ట్ నేను ఏమీ రెడీ చేయలేదు జస్ట్ పీసులే ఉన్నాయి పైనకు వచ్చేసి మనం కుట్టే ప్లేస్లో వచ్చేసి కరువులు అయితే ఉండాలి ఓకేనా సేఫ్ బెల్ట్ లాగా కరువులు అంటే రౌండ్ షేప్ అనేది ఉండాలి ఆ విధంగా చూడండి ఇలా నేనైతే ఓపెన్గా అలా పెట్టేశాను ఇప్పుడు ఒక కుట్టయితే కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి రెండు కుట్లయినా వేసుకోవచ్చు లేదు ఒక కుట్టైనా సరిపోతుంది చూడండి లైనింగ్ కిందకి తీసేసాను మెయిన్ క్లాత్ కిందకి తీసేసాను ఇప్పుడు లోపల రెండు కుట్లు వేసామో అనుకోండి ఇప్పుడు పైన అయితే కుట్ట అవసరం అయితే లేదు లోపల ఖర్చు ఉంది బయటకు వచ్చేసి ప్లెయిన్గా నీట్గా అయితే ఉంది కదా దీనిపైన కూడా ఒక కుట్ట అయితే వేసేయాలి అలా వేసాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవాలి పొడవు చూసుకున్న తర్వాత ఎక్కువ క్లాత్ మనకు ఒక వన్ ఇంచ్ అలా ఎక్కువ ఉంటుంది కదా ఆ వన్ ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టేసి ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది ఏమనుకోవద్దు సారీ ఫ్రెండ్స్ ఎందుకు అంటే మామూలుగా చాలామందికి సేఫ్ బెల్ట్ కుట్టాక పొడవు ఎక్కువ తక్కువ అలా వస్తూ ఉంటుంది కదా కొందరికి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువైపోతుంది కొందరికి తక్కువైపోతుంది అలాంటప్పుడు ఏమంటే మీకు సమానంగా రావాలంటే ఈ విధంగా కుట్టుకోండి ఫ్రంట్ పార్ట్ పొడవు కొలుసుకోండి కొలుసుకున్న తర్వాత ఆ ఉన్న మిగిలిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి అంతే సరేనా ఇప్పుడైతే నాలుగు సేఫ్ బెల్ట్ అయితే చూద్దాం అయితే ఈ విధంగా ఇక్కడ వచ్చేసి రెండు లైనింగ్ క్లాత్లు తీసుకున్నాను బ్లౌజ్ క్లాత్ తీసుకున్నాను ఇంకొక లైనింగ్ పీస్ కూడా నేను తీసుకున్నాను ఈ పద్ధతి వచ్చేసి ఇది కూడా చాలా బాగుంటుంది ఈ పద్ధతి అఫీషియల్గా ఉంటుంది దీని దీనికి ఇంకా వేరేగా కూడా మనం కుట్టచ్చు అవన్నీ అయితే నేను చెప్తాను ఈ దీన్ని కూడా చూడండి మనకి రాంగ్ సైడ్ వచ్చేసి లైనింగ్ పీసులు పెట్టాము రైట్ సైడ్ వచ్చేసి బ్లౌజ్ క్లాత్లు అనమాట మీరు ఉల్టాలు సీదాలు అవన్నీ అయితే మీరు చూసుకోవాలి సరేనా నేను జస్ట్ నార్మల్గా అయితే చెప్తున్నాను ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఆ డాట్ ఉన్న ఖర్చు ఉంటుంది కదా పెద్ద డాట్ ఖర్చు ఆ దాన్ని ఇలా మలిచేసి లోపలికి పెట్టుకుంటే సేఫ్ బెల్ట్ కుట్టేటప్పుడు మనకి నీట్గా ఉంటుందనమాట ఆ విధంగా కుట్టేసింది ఇది కూడా సేమ్ మనకి ఇందాక కుట్టాం కదా అదే పద్ధతిలో అయితే మనం ఇప్పుడు కుట్టామన్నమాట లోపల ఖర్చు ఉంది ఈ బయట ఆ బయట ఇన్విజిబుల్ కూడా నీట్గా అయిపోయింది కదా మనకి ఇంకా స్టిఫ్గా ఉండే క్లాతులు వంగన క్లాతులు అలాగైతే మీద కుట్టేసుకోవచ్చు లేదు అంటే లోపలే రెండు కుట్లేసి మీద కుట్టు కనిపించొద్దు అన్నా సరే మీరు వేయకపోయినా పర్వాలేదు లేదు కొద్దిగా స్టాండర్డ్గా ఉంటుంది కదా కుట్టేసుకుంటామంటే మీరు వేసుకోవచ్చు సరేనా ఈ విధంగా ఒక కుట్టైతే వేసుకున్నాం కదా అక్కడ ఎక్కువ ఉన్నది మనం సమానంగా కటింగ్ చేసుకుందాము ఉక్కుపట్టి సైడు ఇటు ఖర్చు సైడు ఈ విధంగా అలా చేసుకున్న తర్వాత దీనికి కూడా మనము ఫ్రంట్ పార్ట్ పొడవైతే కొలుసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవు కొలుసుకొని సేఫ్ బెల్ట్ మనం మ్యాక్సిమంగా ఉక్కు సైడ్ అయితే మూడు ఇంచులు మధ్యలో ఒక రెండున్నర ఈ చివరి ఒక రెండు రెండున్నర ఇంచీలు ఈ విధంగా అయితే పెట్టుకుంటాం కదా మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు పెట్టుకొని ఒక ఖర్చులకి కుట్టులోకి ఒక హాఫ్ ఇంచో పావు ఇంచు క్లాత్ ఉండేటట్టు చూసుకోండి పొడవు మీకు ఎంత కావాలో ఫ్రంట్ పార్ట్లో సేఫ్ బెల్ట్లో ఉండేటట్టు చూసుకోండి దానిపైన అయితే ఒక క్లాత్ పెట్టాను లైనింగ్ క్లాత్ పెట్టి ఒక కుట్ట అయితే నేను వేసాను అనమాట అలా వేసి ఆ లైనింగ్ క్లాత్ని పక్కకు తిప్పా అంటే సేమ్ మనం నడుం బెల్ట్ ఏ విధంగా వేస్తామో అదే పద్ధతి నడుం బెల్ట్ వేసేటట్టే వేసాను ఆ విధంగా వేసుకొని ఇప్పుడైతే దాని మీద ఒక అయితే వేసాను కదా ఇప్పుడు దీన్ని లోపలకైతే మలిచేద్దాం అండ్ నడుం బెల్ట్ పీస్కి కూడా ఫస్ట్ అయితే ఒక పావించు అయితే చివరి భాగంలో మలుస్తాం కదా దీనికి కూడా సేమ్ అలా మలిచేసేయండి ఒక పావించు మలిచేసి లోపలికి పెట్టేసి కుట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా చేసుకొని దీనికి హెమ్మింగ్ చేసుకోవాలి మళ్ళీ సరైన దీనికి హెమ్మింగ్ అనేది చేసుకోవాలి ఇంకా సేఫ్ బెల్ట్ల గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే మనకి మీకు కనిపించదని నేను సేమ్ కలర్ అయితే పెట్టలేదు వేరు వేరుగా అయితే కలర్స్ పెట్టాను మళ్ళీ వైట్ కలర్ పెట్టాను అలా ఉంది మనకి సేమ్ లైనింగ్ క్లాత్ పెట్టేటప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది చాలా అందంగా ఉంటుంది ఈ సేఫ్ బెల్ట్కి మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు సరేనా ఇంకా దీంట్లో రకాలన్నది నేను ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంకా రెండు మూడు రకాలు అయితే ఇంకా ఎక్స్ట్రా కూడా మనమైతే కుట్టుకోవచ్చు రెండు మూడు పద్ధతుల్లో ఈసారి వేరే బ్లౌజులకి నేనైతే చూపిస్తాను సరేనా ఇప్పుడు వరకు అయితే మీకు ఏదైతే అర్థం కాలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాని గురించి ఇంకొక వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను కాకపోతే ఇన్ని పద్ధతులైతే మనం ఏమి యూజ్ చేయము మనము ఒకటి తప్పితే రెండు రకాలే యూజ్ చేస్తాము కాబట్టి మన కస్టమర్ బ్లౌజులు ఇంకా వేరే అంటే డైలీ మనం ఒకలా కుట్టేటప్పుడు ఇంకా వేరేగా కుడితే ఏమంటారేమో అని చెప్పేసి ఒకే పద్ధతిలో అలా ఫాలో అయిపోతూ ఉంటాము కాకపోతే నా సొంత బ్లౌజులు ఏవైనా ఉంటే ఈసారి అందులో ఎలా సేఫ్ బెల్ట్ వేయాలో ఇప్పుడు నాలుగు రకాలు అయితే చూపించాను కదా ఇంకొకసారి ఐదు ఆరు రకాలు కూడా నేనైతే చూపిస్తాను సరేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి